యువగళం పాదయాత్రలో భాగంగా కమలాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం లోకేష్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. పల్లి ప్యాలెస్ లో చాలా టీవీలు పగిలినాయంట. ఈ ప్రభంజనం చూసి జగన్ కి కడుపులో మంట వచ్చిందంట. అయ్యా జగన్, నా పైన కోడిగుడ్లు ఇసిరేస్తే కడుపు మంట తగ్గదు. రేపు ఈనో గిఫ్ట్ పంపిస్తా, అది తాగితే కొంచెం కడుపు మంట తగ్గుతుంది. అసలు క్లేమోర్ మైన్కే భయపడే కుటుంబం మాది, వీలేసే కోడిగుడ్డలకి భయపడతామా అని అడుగుతున్నా. అయినా చీకట్లో కోడిగుడ్డు ఎప్పిస్తామేంటి జగన్? దమ్ము ధైర్యం ఉంటే నేరుగురా తేల్చుకుందాం. భయమ్మా బయటం లేదు బ్రదర్. జగంది పరదాల బతుకు, బయటికి అడుగు పెడితే పాపం పోలీస్ సోదరులు చాలా పని. అదేంటో తెలుసా? చెట్టుల్ని నరుకుతాం, పరదాలు కడతాం. కానీ మీ లోకేష్ ది యువగళం, దీన్ని ఎవరు ఆపలేడు. గతంలోనే చెప్పినా, సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. తాడేపల్లి ప్యాలెస్ లో ఒక బ్రోకర్ ఉన్నాడు, అతను పేరే సజ్జల. ఒళ్ళు కొవ్వెక్కి మధ్యన గంతులేస్తున్నాడు అతను. వాస్తవంగా చెప్పాలంటే ఒక ప్యాలెస్ బ్రోకర్. ఆ ప్యాలెస్ బ్రోకర్ ఈ మధ్యన మానసిక వైకల్యం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఈ సభాముఖం అడదలుచుకున్నా, తండ్రి శవాన్ని పక్కన పెట్టుకున్నా, ముఖ్యమంత్రి అవ్వాలని ఆనాడు సంతకాలు చేయించింది జగన్. సొంత బాబాయిని లేపేసి జగన్ కి మానసిక వైకల్యం ఉంది ప్యాలెస్ బ్రోకర్. సొంత చెల్లి, సొంత తల్లిని మెడబట్టి బయటికి గెంటేసిన జగన్ ఈ రోజు ఏకంగా సైకోగా మారాడు ప్యాలెస్ బ్రోకర్. పాప ప్యాలెస్ బ్రోకర్ తెలియదు అనుకుంటా. ఈ సైకో జగన్ లండన్ మందులు వాడతాడు. లండన్ నుంచి మందులు వాడితేనే కొంచెం సైకో తగ్గుతుంది. పాపం ఇది ఆ ప్యాలెస్ బ్రోకర్ కి తెలిసినట్టు లేదు. ఆయనకి చెప్తున్నా, మాతో పెట్టుకోదు. ఈ లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీలాంటి సైకోలకి షాక్ ఇస్తాం ఖాయం. యువగళంలో మీ కష్టాలు చూశాం, మీ కన్నీరు తుడుస్తాను. మీ కష్టాలు తెలుసుకున్న తర్వాత బాబు గారు చెప్పి భవిష్యత్తుకు గ్యారంటీ అనే మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. జగన్, వైకాపా నాయకులు అంటున్నారు ఆ మేనిఫెస్టో అమలు చేయలేమని. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, నువ్వు చెడ్డీ వేసుకుని తిరిగే వయసులో దేశానికి సంక్షేమం పరిచయం చేసిన మూడు అక్షరాల పార్టీ టీడీపీ. జగన్ అప్పులు అప్పారా అవుతే చంద్రన్న సంపద సృష్టికర్త. జగన్ సైకో అవుతే చంద్రన్న ఒక హీరో. వైకాపా పార్టీ ఏకంగా వైన్ మైన్ శాండ్ ల్యాండ్ గుర్తు చేస్తే తెలుగుదేశం 2 రూపాయలు కిలో బియ్యం, పేదలకు ఇల్లు, అన్న క్యాంటీన్, చంద్రన్న బీమా గుర్తు చేసే పార్టీ. మీ కష్టాలు తెలుసుకున్నా, మీ కన్నీరు తుడిసేదానికే జగన్ అన్న మహాశక్తి ప్రకటించాడు. దాంట్లో ప్రధానంగా 4 అంశాలు. మొదటిది ఆడబిడ్డ నిధి. 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు అకౌంట్ లో ఇవ్వబోతున్నాడు మన చంద్రన్న. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. 5 సంవత్సరాల్లో మీ అకౌంట్ లో 90,000 రూపాయలు మన చంద్రన్న ఇవ్వబోతున్నారు. రెండోది తల్లికి వందనం. పిల్లలు చదివించేదానికి
ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు మన చంద్రన్న ఇవ్వబోతున్నారు. అంటే ఇంట్లో ఇద్దరు బిడ్డలుంటే 30,000 రూపాయలు, ముగ్గురుంటే 45,000 రూపాయలు మా చంద్రన్న ఇవ్వబోతున్నారు. మూడోది దీపం, గ్యాస్ ధరలు విపరీతం పెరిగిపోయినాయి. నేను ఎక్కడికి వెళ్ళినా మహిళలు వచ్చి బాబు గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పారు. అందుకే చంద్రన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మేము ఇవ్వబోతున్నాం. ఇంకా మా తెలుగింటి ఆడపడుచులు జిల్లాలో తిరిగేదానికి ఆర్టీసీలో టిక్కెట్లు లేకుండా చేసే బాధ్యత మా చంద్రన్న తీసుకోబోతున్నారు. యువతని మోసం చేసిన వ్యక్తి జగన్ ఎన్నికల ముందల ప్రతి ఏడా జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇవ్వలేదు. 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నారు, భర్తీ చేసింది 0. ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు, భర్తీ చేసింది 0. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు, భర్తీ చేసింది 0. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా నిరుద్యోగ యువతి యువకులకి 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు యువగలం పేరున ఇస్తామని సభాముఖంగా నేను తెలుపుతున్నా. అంతేకాకుండా పెండింగ్ పోస్టులన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం భర్తీ చేసే బాధ్యత కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు జగనన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా రైతులు లేని రాజ్యం మనం చూస్తున్నాం. కల్తీ ఇత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులు అమ్ముతున్నారు. అంతేకాకుండా పుండు పైన కారం జల్లినట్టు ఏకంగా మన మోటార్లకి ఈ ప్రభుత్వం మీటర్లు బిగిస్తుంది. దానివల్ల రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ రైతుల ఆత్మహత్యలో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం 2వ 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానం. అందుకే